నెల్లూరు జిల్లా రైతాంగానికి ప్రాణాధారమైనటువంటి సోమశిల జలాశయం. ఈ నెల్లూరు జిల్లాలో ఎప్పుడు కూడా పెన్నా నది అనేది కృష్ణానది జలాల మీద, వర్షపాతాల మీద, వరదల మీద ఆధారపడి ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగాలు మొత్తం పంటలు పండించుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఈరోజు ప్రస్తుత ప్రభుత్వం నెల్లూరు జిల్లాకి తీవ్ర అన్యాయం చేసిందని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకుంటూ ఉన్నాం. అది ఎలా జరిగింది అంటే, గత కొన్ని నెలలుగా దాదాపుగా 1.5 సంవత్సరం నుంచి కేవలం 2.2 TMC నీరు మాత్రమే ఈ సోమశిలలో ఉందన్న సంగతి ప్రతి ఒక్క ఇరిగేషన్ అధికారులకు తెలుసు, రైతు సంఘ నాయకులకు తెలుసు, పంటలు పండించుకునేటటువంటి రైతులకు తెలుసు. ఏదైతే వరదలు వచ్చినప్పుడు ప్రధానంగా ఈ సోమశిల జలాశయాన్ని నింపుకుంటే, ఏదైతే ఈ సోమశిల జలాశయం కింద ఉన్నటువంటి 130 ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఆ 130 ఇరిగేషన్ ప్రాజెక్టుల నుంచి దాదాపుగా కొన్ని వేల ఎకరాల ఆయకట్టుకి ఈ యొక్క సోమశిల పెన్నా నది జలాలు అనేటివి ఉపయోగపడతాయి. ఏదైతే ఈ సోమశిల జలాశయం ఉందో 78 TMC కెపాసిటీ, ఈ 78 TMC కెపాసిటీతో పాటు డెడ్ స్టోరేజీ 7.5 TMC కెపాసిటీ. అలాంటిది మొన్నటి వరకు కేవలం 2.2 TMC మాత్రమే డెడ్ స్టోరేజ్ కంటే తక్కువగా ఉంది. అంటే ఏదైతే ఈ సోమశిల జలాశయము 30 TMC దాటిన తర్వాత కానీ కండలూరు రిజర్వాయర్కి నీటి పంపించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది గ్రావిటీలో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇంకా ప్రధానంగా చెప్పాలి అంటే, ఏదైతే ఇప్పుడు జిల్లాకి అన్యాయం జరుగుతుందని చెప్పి చెప్పడానికి ముఖ్య కారణం ఏంది అంటే, గత నెలలో మహారాష్ట్రలో మొదలైనటువంటి వరదలు, గత నెలలో కర్ణాటక రాష్ట్రంలో మొదలైనటువంటి వరదలు, ఆ వరదల్ని ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రణాళిక రూపంలో ఈ యొక్క తీసుకొని వచ్చుంటే ఈ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ సోమశిల జలాశయం అనేది ఈరోజు నిండు కుండలాగా మారి రైతులకి మొదటి కారు కదా, రెండో కారు కాదు కదా, అనేక విధాలుగా రైతాంగాన్ని ఆదుకునేటటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లాలో ఏర్పడి ఉండేది. ఈరోజు తాగునీటికి అనేక ఇక్కట్లు నెల్లూరు నగరంలో, ఎక్కడ తిప్పినా మురికి వాటర్ వస్తూ ఉంది. మినరల్ వాటరు, బిస్లరీ వాటర్ కొనుక్కొని తాగుతున్నారు కాబట్టి ఈరోజు నెల్లూరు నగర జనాభా బతుకున్నారు. కానీ లేదంటే కలరా లాంటి వ్యాధులు, అనేకమైనటువంటి అంటు రోగాలు వచ్చి ఎంతో ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు నగరంలో ఉంది, అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా ఉంది. కాబట్టి ఏదైతే మహారాష్ట్రలో మొదలైనటువంటి ఆ కృష్ణా వరద ఉందో, కర్ణాటక రాష్ట్రానికి CWC సెంట్రల్ వాటర్ కమిషన్ సూచనల ప్రకారం ఎప్పుడు కూడా నీటిని వాళ్ళు అత్యంత టైట్గా పెట్టుకొని ఆల్మట్టి డ్యామ్ని ఎత్తమన్నా కూడా ఎత్తలోళ్ళు పరిస్థితిని అర్థం చేసుకొని దాదాపుగా 25 రోజుల నుంచి 30 రోజుల పాటు వరద వస్తుందని చెప్పి అర్థం చేసుకొని ఆల్మట్టి డ్యామ్ని గేట్లు ఓపెన్ చేయడం జరిగింది గత నెల 30వ తారీఖున. అయితే అదే సమయంలో అదే CWC ఈ ఆంధ్ర రాష్ట్ర ఇరిగేషన్ శాఖకి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసి మీరు కూడా ఉన్నటువంటి గేట్లన్నింటినీ కూడా ఓపెన్ చేసుకొని ఏదైతే డ్రైగా ఉన్నటువంటి నదులన్నింటినీ కూడా నింపుకోండి అని చెప్పే ప్రయత్నం CWC సూచనలు చేస్తే, అవగాహన లేనటువంటి ఇరిగేషన్ శాఖ, అవగాహన లేనటువంటి వ్యవహారంతో ప్రభుత్వం ఈరోజు రాయలసీమలో ఉన్నటువంటి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లాకి తీవ్ర అన్యాయం చేసింది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకున్నాం. అది ఎలా చేసా, ఆల్మట్టి డ్యామ్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత, నారాయణపూర్ డ్యామ్ గేట్ ఓపెన్ చేసిన తర్వాత,
తెలంగాణలో ఉండేటటువంటి జూరాల ప్రాజెక్టు డ్యామ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడి నుంచి శ్రీశైలంకి జలాలు వెళ్తూ ఉంటే మధ్యలో ఉండేదే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీటిని సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి సూచనల ప్రకారం కానీ ఓపెన్ చేస్తుంటే ఈ రోజుటికి ఈ సోమశిల్లో ఓన్లీ కేవలం 9 టీఎంసీ మాత్రమే ఇక్కడ ఉంది. ఇక్కడ దాదాపుగా మనం చూస్తూ ఉన్నాం ఆ యొక్క ఏదైతే ఆ గేట్లు ఉన్నాయో అక్కడ ఉండేటటువంటి ఆ కాంక్రీట్ వాల్ ఉందో అక్కడికి చేరుకుంటే 20 టీఎంసీ వాటరు ఈ సోమశిల్లో ఉన్నట్టు. కానీ కేవలం ఈరోజు అధికారుల యొక్క నిర్లక్ష్యం, అదేవిధంగా ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యంతో ఈరోజు ఈ పరిస్థితి ఈ జిల్లాకి దాపరిచ్చిందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. నీరు పల్లం ఎరుగు, దేవుడికి నిజం ఎరుగు అన్నట్టుగా ఈరోజు మన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే ఎక్కడో వచ్చినటువంటి వరదల్ని మా వల్లే వచ్చే వరదలని చెప్పుకునేటటువంటి ప్రయత్నం ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేయటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే పేలపిండి గాలికి ఎగిరిపోతూ ఉంటే దైవార్పణం అన్నట్టుగా ఈ యొక్క వ్యవహారం, ఈ యొక్క వరద కూడా మా వల్లే వచ్చిందని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఇక ఈ సోమశిల జలానికి వదలాల్సినటువంటి నీటిని వదలకుండా ఆ వారం రోజులు కేవలం పోలవరానికి సంబంధించినటువంటి రివర్స్ టెండరింగ్లు ఏ విధంగా తీసుకురావాలి, ఆ రివర్స్ టెండరింగ్ల యొక్క వ్యవహారాన్ని ఏ విధంగా ముందరకు తీసుకుపోవాలని చెప్పేసి ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులందరినీ కూడా దాంట్లో నిమగ్నం చేయటం వల్ల, ఈ అదేవిధంగా ఒక్క రివ్యూ కూడా పెట్టుకోకపోవటం వల్ల ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఆయన ఫెయిల్యూర్ అయ్యారని చెప్పి జనసేన పార్టీ తరఫున చెప్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఇంత సమస్య వచ్చినప్పుడు, ఈ సమస్యను సిడబ్ల్యూసి చెప్పినప్పుడు ఎంత ఫ్లడ్ పైనుంచి వస్తుంది అని చెప్పి మహారాష్ట్ర ఇరిగేషన్ అడిగినా కూడా వాళ్ళు చెప్పేటటువంటి పరిస్థితి, ఎంత ఫ్లడ్డు ఆల్మట్టి డ్యామ్ కాడించి మీరు వదులుతున్నారని చెప్పి కర్ణాటకలో ఉన్నటువంటి ఇరిగేషన్ అడిగినా కూడా వాళ్ళతో మీరు కమ్యూనికేట్ చేసుకున్నా కూడా ఈజీగా అర్థమయ్యేటటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా పక్కన పెట్టి కేవలం మీరు వ్యక్తిగత లాభం కోసం ఈ రివర్స్ టెండరింగ్ల కోసం మీద పెట్టినటువంటి దృష్టి ఈరోజు రాయలసీమ ప్రజల మీద, నెల్లూరు జిల్లా ప్రజల మీద, ప్రకాశం జిల్లా ప్రజల మీద పెట్టకపోవటం అనేది చాలా బాధాకరం. 1వ తారీఖున గేట్లు ఎత్తాల్సింది పోయి 6వ తారీఖున అంటే తెలంగాణ రాష్ట్రంతో గేట్లు ఎత్తాలా పర్లేదా? లేదు, ఈ గేట్లు ఎత్తినందువల్ల రాయలసీమ ప్రాంతాలు, అదేవిధంగా నెల్లూరు జిల్లా రైతాంగం, ప్రకాశం జిల్లా రైతాంగం బాగుపడుతుంది అనుకున్నారా? ఈ నీటి మొత్తాన్ని ఒకటే కుప్పగా, ఒకటే కుండగా తీసుకొని శ్రీశైలంలో 200 టీఎంసీలు పూర్తయిన తర్వాత, 200 టీఎంసీలు శ్రీశైలంలో నింపి తర్వాత అక్కడి నుంచి జలాలు వదిలితే నాగార్జున సాగర్లో 300 టీఎంసీలు నింపి, అక్కడ నాగార్జున సాగర్లో 300 టీఎంసీలు నిండిన తర్వాత నీరు వదిలి, దాని తర్వాత ఏదైతే పులిచింతల ప్రాజెక్టులో 44 టీఎంసీలు కెపాసిటీ ఉంటే అది 40 టీఎంసీ వాటర్ వచ్చిన తర్వాత దాదాపుగా 800,000 క్యూసెక్ వాటర్ని, అంటే దాదాపుగా మొత్తం మీద 300 టీఎంసీ వాటర్ని సముద్రపాలు, గంగపాలు చేశారు అవగాహన లేకుండా ఈరోజు ఇరిగేషన్ శాఖ. కేవలం వీళ్ళు ఏ దూరంలో చేశారో మాకు తెలియదు, కానీ అక్కడ ఉండేటటువంటి లంక గ్రామాలన్నీ కూడా ఒక్కసారిగా మునిగిపోయినటువంటి పరిస్థితి. 200,000 మంది జనాభా, 50,000 ఎకరాల ఆయుకట్లో ఉన్నటటువంటి పంటలు, పసుపు, రకరకాల పంటలన్నీ కూడా అరటి తోటలతో సహా ఈరోజు మునిగిపోయి అటు ప్రజలు ఆరోగ్యపరంగా, అదేవిధంగా వారు తాగడానికి నీళ్ళు లేక నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అటుపక్క మనం కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో చూస్తున్నాం. కానీ ఇటు వస్తే ఒక చుక్క నీరు కూడా లేక సాగునీరు అనేది పక్కన పెడితే, తాగునీరు అనేది పక్కన పెడితే ఏ నీరు కూడా ఈ జిల్లాలో లేనటువంటి పరిస్థితి ఉందన్న సంగతి జిల్లా మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి తెలియదా? అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారికి అవగాహన లేదా? ఇక్కడ ఎక్కడ పొరపాటు జరిగింది? 6వ తారీఖున మీరు 10,000 క్యూసెక్లు వదలంగానే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి వెంటనే కృష్ణా ట్రిబ్యునల్కి తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ లేఖ రాయటం. ఆ లేఖ సారాంశం ఏంది అంటే, మమ్మల్ని అడగకుండా, మాకు తెలియకుండా
వీళ్ళ పాటికి వీళ్ళు గేట్లు ఎత్తుకొని నీళ్ళని వదిలేసుకుంటున్నారని చెప్పేసి ఆ కంప్లైంట్లో సారాంశం. అంటే భవిష్యత్తులో చూస్తూ ఉంటే చాలా భయాందోళన కలుగుతూ ఉంది ఈ నీటి యొక్క సమస్య మీద. ఎందుకంటే ఈరోజు చెన్నై లాంటి మహానగరాలని మనం చూస్తూ ఉన్నాం, గుక్కెడు నీరు లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పేసి. అలాంటి చెన్నై మహానగరాలని నింపాలన్నా కూడా ఈ సోమశిల జలాశయం నిండితేనే, ఈ సోమశిల జలాశయంలో 30 TMC వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి కండలూరు జలాశయంలో ఉన్నటువంటి 68 TMC కెపాసిటీలోకి వాటర్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సంవత్సరానికి 15 TMCని మనం చెన్నైకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకంటే ఈరోజు ఏదైతే మనం ప్రాజెక్ట్ చూస్తున్నామో ఈ ప్రాజెక్టులో, తెలుగు గంగా ప్రాజెక్టులో కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెట్టుబడులు కూడా దీని మీద ఉన్నాయి. ఏదేమైనా కానీ పక్క రాష్ట్రాల గురించి, పక్క ప్రాంతాల గురించి పక్కన పెట్టేస్తే ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా భవిష్యత్తులో సాగునీరు కాదు కదా, తాగడానికి కూడా నీరు దొరకలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందా అని చెప్పేసి ఒక భయాందోళనకి ఇప్పటికే రైతాంగం, నెల్లూరు జిల్లా ప్రజలందరూ వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఏదైతే 6వ తారీఖున 10,000 క్యూసెక్లు వాటర్ ఓపెన్ చేశారు, వారం రోజులు ముందు ఈరోజు ఈ 9 TMC అనేది దాదాపుగా 20 TMCకి రీచ్ అయ్యేది. ఇంకొన్ని జలాలు వచ్చుంటే ఈ యొక్క సోమశిల జలాశయం 40 TMCలకు కూడా చేరుకోండేది. హంద్రి నివాస్ సుజల శ్రవంతికి, అదేవిధంగా గాలేరు నగరి కెనాల్కి, తెలుగు గంగా కెనాల్కి ఈ యొక్క 3 ఈ 10,000 క్యూసెక్లు వదలటం జరిగింది. ఇక అక్కడి నుంచి ఆ యొక్క వరద పూర్తిగా ముందరకు వస్తూ ఈ సోమశిలకు వచ్చే లోపల వెలుగోడు ప్రాజెక్ట్ యొక్క కెపాసిటీ 16.95 TMC అయితే, ఆ వెలుగోడు ప్రాజెక్టులో 14.16 TMCని కూడా నింపడం జరిగింది. అంటే ఇక్కడ ప్రధానంగా ఏదైతే మనకు కుందు నది ద్వారా అనేక మార్గాల్లో కూడా ఈ సోమశిలకి నీరు రావటం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే నిప్పులు వాగుందో, ఈ కుందు నది ఉందో, వాటి యొక్క వెడల్పును కూడా కొంచెం నీట్గా కానీ చేసుకోగలిగితే భవిష్యత్తులో వరద వచ్చినప్పుడు ఈజీగా, స్పీడ్గా, అంటే 12 రోజులు పడుతుంది అక్కడ నీళ్ళు వదిలిన తర్వాత ఇక్కడ రావడానికి అని చెప్పి మంత్రివర్యులు, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏదైతే ఈ యొక్క నిప్పులు వాగు, అదేవిధంగా కుందు నదిని కొంచెం వెడల్పు పెంచినట్లయితే ఖచ్చితంగా 12 రోజులు కాకుండా 2-3 రోజుల్లోనే మనకి ఇక్కడ నీరు చేరేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ప్రధానంగా ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని, ఈ రైతాంగానికి జరిగినటువంటి అన్యాయాన్ని, జరగబోయేటటువంటి అన్యాయాన్ని ప్రజలందరి దృష్టిలోకి తీసుకొని పోయి ఖచ్చితంగా ఈ ప్రజాకోర్టులో ఈ యొక్క అంశాన్ని పెట్టి నెల్లూరు జిల్లాకి ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు తీవ్ర అన్యాయాన్ని చేశారు. అదేవిధంగా తాగునీటితో ఇక్కట్లు పడుతున్నటువంటి నెల్లూరు నగర నియోజకవర్గానికి రోజుకి 200 క్యూసెక్ వాటర్ వదిలేమని చెప్పి ప్రెస్ మీట్లో చెప్పారు పెద్దలు. కానీ ఈరోజు పరిస్థితి ఇక్కడ చూస్తే ఏం కనిపిస్తుందయ్యా అంటే, ఇక్కడ ఉన్నటువంటి డిఎల్ని, ఎస్సీల్ని అధికారులను అడిగితే కేవలం రోజుకి 120 క్యూసెక్లు వాటర్ మాత్రమే వదులుతున్నారు. అంటే ఇక్కడి నుంచి 120 క్యూసెక్లు నెల్లూరుకి చేరుకునే లోపల ఎంత మాత్రం నీరు అక్కడ చేరుతుందని చెప్పేసి మీరే అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ప్రధాన డిమాండ్ ఏంది అంటే, ఏదైతే వాటర్ ఉందో నెల్లూరుకి పూర్తిగా అందటం లేదు, ఇటు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే దీన్ని ఖచ్చితంగా, ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ప్రజలందరి దృష్టిలో తీసుకుపోతాం, ఖచ్చితంగా ఈ యొక్క అంశం మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా రెడీ చేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి దగ్గర తీసుకుని వెళ్ళి ఖచ్చితంగా భవిష్యత్తులో దీని మీద ఏ విధంగా ఉద్యమం చేయాలి, ఏ విధంగా ప్రజలకి, రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఈ సోమశిల జలాశయానికి సంబంధించినటువంటి రైతులతో, రైతు సంఘ నాయకులతో, ప్రతి ఒక్కరితో కూడా కలిసి పూర్తి వివరాలని సమకూర్చుకొని ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని పవన్ కళ్యాణ్ గారికి అందిస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. జై హింద్. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.